దుర్గా అమ్మవారి దయతో కనుకుల గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఆలయ అర్చకులు శంకర శర్మ. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కనుకుల గ్రామంలోని మహాదేవ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేడు కుమారి పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ 8 సంవత్సరాలలోపు అమ్మాయిలను సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపంగా భావించి కుమారి పూజ నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. చూడండి, వీడియో చూడండి. ఓకే. మాత, ఈరోజు కనుకుల శివాలయంలోని దుర్గామాత యొక్క అమ్మవారి సన్నిధిలో ఈనాడు కుమారి పూజ. కుమారి పూజగా అనగా 8 సంవత్సరాలలోపు అమ్మాయిలను సాక్షాత్తుగా పరమేశ్వరి అనే భావన చేత కుమారి పూజ చేయడం వలన మనోభీష్టాలన్నీ కూడా నెరవేర్తవి అనేది స్కంద పురాణంలోని వచనం. దాని అనుసారంగా ఈసారి మరియు అటువంటి యొక్క సామూహిక కుమారి పూజలు చేయించడం జరిగింది. దాని ద్వారా చేసిన వాళ్ళకి కాకుండా మరియు ఈ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉంటుంది. మరియు దాతల సహాయ సహకారాలతోటి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో కూడా రేపటితో ఈ యొక్క దేవీ శరన్నవరాత్రోత్సవాలు సంపూర్ణంగా ముగుస్తున్నవి. అందరినీ అమ్మవారు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. జై భవానీ, జై జై భవానీ.